అండి. దోసకాయ ఎన్ని రోయల కర్రీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా దోసకాయలో ఎన్ని రోయలు వేసి కర్రీ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత అర స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక పచ్చిమిర్చి ముక్క కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక 2 చిన్న సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా 1 నిమిషం బాగా కలుపుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎన్ని రోయలను వేసుకోవాలి. ఇవి మంచిగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళతో కడిగి వేసుకోవాలి. ఇలాగా 1 నిమిషాలు ఈ ఆయిల్లోనే వేగనివ్వాలి టమాటాను ఎన్ని రోయల్ని. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు ఉప్పు పట్టే వరకు 1-2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1-2 నిమిషాలు టమాటాలు మెత్తపడే వరకు మగ్గనివ్వాలి. ఇలా మూత తీసుకుంటూ 1-5 నిమిషాల తర్వాత మళ్ళీ 1 నిమిషం బాగా కలుపుకొని టమాటాలు మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. ఇలా 1-5 నిమిషాలకు కొంచెం టమాటా మెత్తబడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 దోసకాయలను వేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలన్నీ వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు టమాటాలన్నీ బాగా కలిసే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1-5 నిమిషాలు మగ్గనివ్వాలి. మళ్ళీ మూత తీసుకుంటూ 5 నిమిషాల తర్వాత 1 నిమిషం బాగా కలుపుకొని 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ కారం వేసుకొని దోసకాయ ముక్కలకి టమాటాలకు బాగా పట్టే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. కారంలోని పచ్చిదనం అంతా పోయి కలిసే వరకు బాగా కలుపుకొని కొంచెం చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం తగినంత పోసుకొని మరి 1 నిమిషం బాగా కలుపుకోవాలి. చింతపండు రసం అంతా ఈ దోసకాయ ముక్కలకు టమాటా ముక్కలకు బాగా పట్టే వరకు బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ తగినన్ని పోసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ దోసకాయ ముక్కలను టమాటా ముక్కలను మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా మూత తీసుకుంటూ మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇలా 15 నిమిషాలు పడుతుంది దోసకాయ ముక్కలు ఉడకటానికి. మధ్య మధ్యలో మూత పెడుతూ మూత తీసుకుంటూ దోసకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి. ఇలా దోసకాయ ముక్క ఉడికిందోలే చూసుకొని ఉడికిన తర్వాత చివరిలో జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలాగా మూత తీశాక కొంచెం ఆయిల్ పైకి వచ్చాక 1 నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే దోసకాయ ఎన్ని రోయల కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.